ఇవాళ తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల మొత్తం విలువ కూడా మీరు తగలేసినటువంటి సొమ్ములో సగం కూడా చేయదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను రిషికొండ ప్యాలెస్ ఉదాహరణ చెప్పాను, అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా చెల్లించాలన్న మీ హామీ నెరవేర్చాలంటే మీకు అదనంగా నెలకి 33 కోట్లు మాత్రమే భారం పడేది, సంవత్సరానికి కేవలం సుమారు 390 కోట్లు. కానీ ఒక్క రిషికొండ ప్యాలెస్కే మీరు ఎంత తగలేశారు? 433 కోట్లు. సో ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ విలువ మీ రిషికొండ ప్యాలెస్ అంత కూడా చేయదండి. అంటే 110,000 మంది జీవితాలు ఇవాళ మీ రిషికొండ ప్యాలెస్ విలువ కూడా చెయ్యట్లా మీ దృష్టిలో. 110,000 మంది జీవితాల కంటే ఇవాళ మీ ప్యాలెసే మీకు ముఖ్యమైపోయిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ ప్యాలెస్కు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర ఉంటాయి మీ ఖజానాలో సొమ్ములు, కానీ అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి పేదరుపులు అరుస్తారా? ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా? అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు. ఇవాళ దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ, 1,000 కోట్ల రూపాయలు భారాలు మోపే ప్రయత్నాలు జరగట్లా ఇవాళ న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మాత్రమే వారు కోరుతూ ఉన్నారు. ఏ అరబిందో వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మీ బినామీ అరబిందో దగ్గర డబ్బులు లేవా అని అడుగుతూ ఉన్నాం. ప్రతి నెల టంచన్గా జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? 104, 108 సిబ్బంది వాళ్ళ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందోకి మీరు దోచిపెడుతూ ఉన్నారా లేదా? ఆ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? రెండో పక్కన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు, మీ ఇష్టానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి ఆస్తుల్ని కనీసం 108 సిబ్బందికి జీతాలు కూడా చెల్లించినటువంటి ఒక కంపెనీకి మీరు కట్టబెడతారా? మీ బినామీ కంపెనీకి దీనికేం జవాబు చెప్తారని అడుగుతా ఉన్నాం. సర్వశిక్ష అభియాన్, మీరు చెల్లించాల్సినటువంటి 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు చెల్లించట్లేదు? 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటే 40% మీరు దేనికి చెల్లించలేకపోతా ఉన్నారు? అంటే ఆ డబ్బులు కూడా మింగేటివేనా? ఇవాళ అందుకని వాళ్ళు ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ కార్మికులు ఇవాళ చెత్త మీద కూడా పన్నేసినటువంటి మీ చెత్త ప్రభుత్వం ఇవాళ అదే చెత్తని ప్రతిరోజు ఆ చెత్తని ఎత్తిపారేస్తూ ఇవాళ మన నగరాల్ని పట్టణాలని గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి ఇవాళ మున్సిపల్ శానిటరీ వర్కర్స్ పైన ఇవాళ మీరు లాఠీ ఛార్జీలు చేయించుతారా? విచక్షణారహితంగా కొట్టేస్తారా? ఏమైపోయిందండి చెత్త మీద పన్ను డబ్బులని ఏం చేస్తూ ఉన్నారు మీరు? కోవిడ్ సమయంలో ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్తో మీరు వ్యవహరించినటువంటి తీరదేనా? దాదాపు 50 మంది ఆ రోజున మరణిస్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి ఇవాళ ఎక్స్గ్రేషియా చెల్లించలేదు మీరు. మీది పేదల పక్షపాత ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, మీరు ఉపన్యాసాలు చెప్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి పెత్తందారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలోనే అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇటువంటి ఎస్మా చట్టాలు ఎన్ని ప్రయోగించినా పోలీసులతో ఈ రకంగా మీరు దాడులు చేయించితే మాత్రం తెలుగుదేశం పార్టీ సహించదు. ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడి పక్షాన మేము నిలబడతాం, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి పక్షాన మేము నిలబడతాం. ఏ ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు లేవా? ఎన్ని విభజన సమయంలో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీలాగా దుబారా ఖర్చు చేయలేదు కాబట్టి ఆ రోజున అన్ని వర్గాల్ని సంతృప్తిపరచగలిగాం.